అమ్మా గురుగారు ప్రవచనాలు చెప్తుంటారు ఆ ఒత్తిడి మీ మీద పడుతుందా మనం తప్పకుండా ఫాలో కావాలి గురుగారు సమాజాన్ని ప్రశ్నిస్తుంటారని చెప్పి అలా ఎప్పుడు మీరు ఇబ్బంది ఫీల్ అయ్యారండి ఆయన ప్రసంగాలు బాగా వింటాను నేను మొత్తం అన్ని కూడాను కూడా వెళ్ళి కొన్ని వింటాను ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నాయి కదా వింటూ ఉంటాను మారాలని ప్రయత్నిస్తూ ఉంటాను చాలా మార్చుకున్నాను కూడా నేను మా వరవల్ రోజూ పుస్తకాలు చదువుతా ప్రొద్దుట సాయంకాలం కూడా నేర్చుకున్న పుస్తకం చదవాలి ఏదైనా తెలుసుకోవాలి ఎంతసేపు ప్రవచనాల మీద ఆధారపడకూడదు అంటారు ఆయన విశ్లేషణాత్మకంగా చెప్తారు కదా ప్రసంగం అది నాకు చాలా ఇష్టం అందుకని నేను చదివి తెలుసుకోవాలని ఆయన పలానా దాంట్లోది చెప్పానంటారు కదా ఆ పుస్తకం ఏమిటని తీసుకుని ఆయన లైబ్రరీలో నుంచి చదువుతూ ఉంటాను సో మిమ్మల్ని కూడా గురుగారు విద్యార్థిగా మార్చేశారనమాట విద్యార్థిని కాదు ఒక క్రమశిక్షణలోకి వచ్చా అది గురుగారు బయట అందరినీ ప్రశ్నిస్తుంటారు మరి కుటుంబ సభ్యులను కూడా మిమ్మల్ని కానీ పిల్లల్ని కానీ ప్రశ్నిస్తుంటారండి ఇంట్లో ఏదైనా మేము పొరపాటు చేస్తే మమ్మల్ని వెంటనే ప్రశ్నిస్తారు అస్సలు వెనక్కి తగ్గేది లేదు పిల్లలని కానీ భార్యకైనా కానీ అలా ధర్మం అంటే ధర్మం అంతే అలా కాదు పిల్ల అని వెంటనే చెప్పేస్తారు తగ్గేదలే అది కరెక్ట్ ఇంట్లోని మమ్మల్ని ఏంది మమ్మల్ని ఒకలాగా బయట ఒకలా లేదు బయట కంటే కూడా మా మీదే ఎక్కువ ప్రభావం అసలు సీరియస్నెస్ ఉండదు దీంతో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చును మనం కానీ ఆయన ఏంటంటే ధర్మం నీతి న్యాయం అలాగా అసూయలు కుళ్ళు బుద్ధులు ఉండకూడదు ఇలాంటివి చెప్తూ ఉంటారు అది మనం కరెక్ట్ చేసుకుందుకుంటుంది అనమాట సీరియస్నెస్ మట్టుకు ఉండదు మా ఇంట్లో అంతా సరదా మొన్న పద్మశ్రీ వచ్చింది టీవీలో వచ్చింది నాకేమో రెండు రోజులుగా పని మనిషి రాలేదు అసలు వీని మాటలు ఎలా ఉంటాయో చూడండి పద్మశ్రీ వచ్చినంత తేలిక కాదు పని మనిషి రావడం అంటున్నారు నిన్న పొద్దుట మాట్లాడితే వెంటనే నాకు పద్మశ్రీ కంటే ఎక్కువ అవార్డు ఇది ఆయన సరదాగా ఉంటారు అలాంటి వాళ్ళతో కాపురం చేయడం చాలా తేలిక ఆయన భారీ ఎండ ఉంది భగవంతుడు ఇచ్చిన సర్టిఫికెట్ కంటే ఎక్కువ అది లోకానికి ఒక అపోహ ఏమిటంటే నా మాటలు వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే ఒక్కోసారి నరసింహ స్వరూపాన్ని ధరిస్తాను నా పేర్లోనే నరసింహం ఉంది ధరిస్తాను ఎందుకంటే ఆ సమయంలో అలా ఉండకపోతే అది కుదరదు కానీ అది నా శాశ్వత స్వభావం కాదు ఈ కోపం బయటకు కనపడేసరికి కొంచెం కంగారు పడేవాళ్ళు ఇలాంటి వాళ్ళతో కాపురం ఎలా చేస్తారండి కాపురం అంటే ఏమిటమ్మా నెత్తిమి ఎక్కించుకోవడమా ఇప్పుడు భార్యాభర్త ఒకరినొకరు బానిసలుగా చూడకుండా పెత్తనాలు చేయకుండా కాపురాలు చేయలేరా ఎవరో ఒకరు పెత్తనం చేయాలా అది అనవసరం అది కోపడ్డారు అంటే సందర్భం అక్కడ ఆ కోపం ఎప్పుడు అప్పుడు చెబుతాను చూడండి ఇప్పుడు ఏమిటైతే కోపం తాటాకుమంట అంతే తాటాకుమంట అండి ఆయన కోపం ఏంటంటే ఇలా వెనక్కి తిరిగేసరికి పోదు అంటే ఒక రిజల్ట్ ఆశించి వస్తుందన్నమాట అది అనుకుంటున్నాను నేను అది మనలో కనపడగానేనో లేకపోతే అది అనేయగానేనో పోతుంది కక్ష మటుకు ఉండదు నేను ఒక సందర్భంలో ఏదో చెప్పాల్సి వచ్చి కొంచెం గట్టిగా చెప్పాను స్నానానికి వెళ్తూ లోపలికి వెళ్ళాను స్నానం చేసి వచ్చాను నీతో మాట్లాడిందంటూ ఇది పొరపాటు ఏమనుకోకు అని చాలా సార్లు ఉన్నాయి అంటే పాపం ఆయన మాట్లాడే విధానం వేరే అంత వేరే నేను కొంచెం నెమ్మదిగా చెప్పడంలో ఆయన నేనేమన్నా పొరపాటు చేస్తున్నానేమో అనుకుని గబుక్కుని మాట్లాడతారు నా భావం ఏంటో నేను అర్థమయ్యేలాగా చిన్న వాక్యంలో చెప్తా ఎక్కువ మాట్లాడడానికి ఉండదు కదా అందుకని అలా చెప్తా అప్పుడు వెంటనే అర్థం చేసుకుంటా సార్ కొన్ని లక్షల మందికి రోజు కూడా ఉపన్యాసాలు ఇస్తుంటారు ఇప్పుడు మీరు కూడా మేము చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంట్లో తను చాలామందికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి బోధిస్తున్నట్టు నేపథ్యంలో కూడా అలాంటి ప్రెషర్ మీరు ఏమైనా క్యారీ చేశారు మీరు కానీ పిల్లలు కానీ ప్రెషర్ ఏం చేయలేదు కానీ అలా ఉండాలని ప్రయత్నాలు మటుకు పూర్తిగా చేస్తామండి ప్రెషర్ మటుకు ఏమీ లేదు ఎందుకంటే మేము కూడా మా అమ్మగారు వాళ్ళు కూడా కొంచెం ధర్మం నీతి అలాగే ఉన్నదే కుటుంబం అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చాలా గొప్ప లక్షణాలని అర్థమయ్యాయి అలా ఉండడం అది ఇది ఈయన ఏంటంటే మాకు భోజనాల దగ్గర కూడా మేము ఏదో రామాయణమో భారతమో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఈయన